ఇక్కడ వరద వచ్చి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది, దాటింది అంటే 2021 నవంబర్ లో. ఇంత టైం అయినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు గుడారాలలో ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, వాళ్ళు అనొచ్చు మేము 18 ఇళ్ళు బయట కట్టిస్తున్నాం ఇక్కడ ప్రమాదకరం అని. కట్టడానికి ఎన్ని రోజులు కావాలనేది పాయింట్. 1.5 ఇయర్ ఒక ఇల్లు ఒక సెంటు సెంటున్నర ఇలా 1.5 ఇయర్ పైనే పడుతుంది ఆ ఇల్లు. ఇప్పటికి కూడా బేస్మెంట్ గోడలు మాత్రమే అయిపోయినాయి. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఇలాంటి గుడారాల్లో ఉండాలంటే సాధ్యం కాదు కదా. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఉండే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు, వాళ్ళు ఇచ్చిన రేకుల షెడ్ ఎంతదనేది కదా పాయింట్ ఇక్కడ. ఇది చూస్తే ఈ రేకులు గవర్నమెంట్ ఇలాంటివి బయటికి కనిపించవు అదిగా. అంటే ప్రతిదానికి గవర్నమెంట్ హై లెవెల్ కాదు కానీ, బట్ అధికారులు అనే వాళ్ళు చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగితే వీళ్ళకి జరుగుతుంది చూస్తే గానీ అర్థం కాదన్నమాట. లేదంటే ఒక 1.5 ఇయర్ టైంలో ఎలా ఉన్నా ఊరు అలానే ఉందంటే ఫెయిల్యూర్ ప్రజలదే గవర్నమెంట్దే. ఇంకా ప్రజలు అనే దాంట్లో ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంట్లో కొట్టుకొని పోయినప్పుడు అన్ని కొట్టుకొని పోయినాయి డబ్బుతో సహా. సో మనం ఏం రియాక్ట్ అవుతున్నాం గవర్నమెంట్ పరంగా, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నాం అనేది పాయింట్. అమ్మా ఊరికి ఇల్లు చూద్దామని వచ్చినాంలేమ్మా. మేమేం కా ఊరికి కట్టిందా అట్నే ఉండే చూద్దామని వచ్చిన. దీంట్లో ఒకరు దాంట్లో ఒకరు ముగ్గురికి కట్టించింది ఎవరు అక్కడ చిన్న చిన్న కామన్ అందరికి. మీ ఎమ్మెల్యే